గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాసులో మనం కేంద్ర సమాచార కమిషన్ గురించి మనం మాట్లాడుకుందాం కేంద్ర సమాచార కమిషన్ అనేది రెండు వేల ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఇది చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ దాని పేరే కేంద్ర సమాచార కమిషన్ ఇది రెండు వేల ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అయితే మరి ఈరోజు ఇంత ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ క్లాసుల్లో మనం ఈ సమాచార కమిషన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఈరోజు ఈరోజు అంటే నవంబర్ ఏడు రెండు వేల ఇరవైనా రాష్ట్రపతి గారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని వారితో పాటు ఇంకొక ముగ్గురు సమాచార కమిషనర్లని నియమించడం జరిగింది కాబట్టి ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఎగ్జామినేషన్ పరంగా మనల్ని అడగబోయే క్వశ్చన్ ఏమిటంటే ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరము ఆన్సర్ రెండు వేల ఐదు అలాగే ఏ చట్ట ప్రకారంగా దీన్ని ఏర్పాటు చేశారు అంటే సమాచార చట్టం కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మనం రెండు వేల ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేశాం అలాగే మనల్ని అడిగే పాజిబిలిటీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతము చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నది ఎవరు అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ వారి పేరు ఏంటంటే శ్రీ యశ్వర్ధన్ కుమార్ సిన్హా వారిని ఈరోజు అంటే నవంబర్ ఏడు రెండు వేల ఇరవైనా రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు వీరిని యశ్వంత్ కుమార్ సిన్హా గారిని సిఐసిగా అపాయింట్ చేయడం జరిగింది అలాగే వారితో పాటుగా ఇంకొక ముగ్గురిని కూడా సభ్యులుగా అంటే సమాచార కమిషనర్గా వారిని నియమించడం జరిగింది అయితే మనకి ఇక్కడ కావాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే మరి నియమించింది అపాయింట్ చేసిందేమో రాష్ట్రపతి గారు మరి వీరి వీరిని సెలెక్ట్ చేసేది ఎవరు వీరిని ఎంపిక చేసేది ఎవరంటే ఈ సిఐసికి సంబంధించిన అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించిన దాంట్లో ఉండే ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కావచ్చు అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కావచ్చు వారిని ఎంపిక చేసేది ఎవరంటే త్రీ మెంబర్ సెలెక్ట్ ప్యానెల్ సో త్రీ మెంబర్ సెలెక్ట్ కమిటీ అని ఒకటి ఉంటుంది అయితే ఈ త్రీ మెంబర్ సెలెక్ట్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి నాయకత్వంలో ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఎవరిని సిఐసిగా నియమించాలి ఎవరిని ఇతర ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా నియమించాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది అయితే ఈ ముగ్గురులో ఒకరు ప్రధానమంత్రి ఆయనే ఈ త్రీ మెంబర్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు ఇక రెండో వ్యక్తి ఎవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఇక మూడో వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సారీ లోక్సభలో ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ సో ప్రస్తుతం మనకు అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరంటే మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంజన్ చౌదరి వారు ఈ త్రీ మెంబర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఈ సిఐసిని కానీ అలాగే ఇతర ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ నియమించాలి అంటే ఎంతమంది సభ్యులతో కలిగి ఉన్న కమిటీ నియమిస్తుంది ఆన్సర్ వచ్చేసి ముగ్గురు మెంబర్స్ ఈ త్రీ మెంబర్స్ సెలెక్ట్ కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి అలాగే ఇంకో విషయం జ్ఞాపకం పెట్టుకోండి ఒక్కసారి ఈ సిఐసిని కానీ ఇతర సమాచార కమిషనర్లు కానీ నియమించిన తర్వాత వారి పదవీ కాలము ఐదు సంవత్సరాలు వారి పదవీ కాలము ఐదు సంవత్సరాలు లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు ఈ రెండింటిలో ఏది ముందు అవుతే అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈరోజు నియమించబడ్డ సిఐసిగా నియమించబడ్డ శ్రీ యశ్వర్ధన్ కుమార్ సిన్హా గారికి ప్రస్తుతం వారి వయసు అరవై రెండు సంవత్సరాలు మరి వారు ఐదు సంవత్సరాలు కొనసాగుతారా లేకపోతే వారికి అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే వారిది రెండవ కేటగిరీలో వారిని తీసుకోవచ్చు ఆల్రెడీ అరవై రెండు సంవత్సరాలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలం అనేది వారికి వర్తించదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పదవీకాలం అయిపోయే లోపలే వారికి అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు రాగానే వారు రిటైర్ అవ్వడం అంటూ జరుగుతుంది కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి ఇంపార్టెంట్ అంటే సిఐసిగా నియమించబడ్డ వ్యక్తి కానీ ఇతర ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమింపబడ్డ వ్యక్తి కానీ వారి పదవీ కాలం ఎంత అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇంకా డీటెయిల్గా ఇస్తే ఐదు సంవత్సరాలు పదవీ కాలము లేదా ఆ వ్యక్తికి అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అది ఈ విధంగా మీరు ఆన్సర్ మీరు గుర్తించగలగాలి ఫైన్ ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను అలాగే దీంతోపాటుగా భారతదేశానికి నియమించబడ్డ మొట్టమొదటి మొట్టమొదటి సిఐసి ఎవరు అలాగే మొదటి మహిళా సిఐసి ఎవరు ఈ పాయింట్స్ని మీకు చెప్తాను ప్రతి పాయింట్ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి చూడండి ఇక్కడ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈరోజు అంటే నవంబర్ ఏడు రెండు వేల ఇరవైనా యశ్వర్ధన్ కుమార్ సిన్హా వారిని భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు నియమించడం జరిగింది రైట్ సో దీనికి సంబంధించిన ఈ సభ ఈ ఈ సెరమొనీ ఏదైతే ఉందో అది రాష్ట్ర పతిభవన్లో నిర్వహించడం జరిగింది సో ఈ యశ్వర్ధన్ కుమార్ సిన్హా కంటే ముందుగా బిమల్ జుల్కా వారు ఈ పదవిలో కొనసాగారు రైట్ ఎప్పటివరకు అంటే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై వరకు కూడా వారు ఆ పదవిలో కొనసాగారు అయితే అప్పటి నుంచి ఈ స్థానం కాస్త ఖాళీగా ఉంది మళ్ళీ ఈరోజే ఈరోజు ఆ స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది అయితే ఈ యశ్వర్ధన్ కుమార్ సిన్హా గారి గురించి చెప్పాలంటే వారు ఫార్మర్ డిప్లొమాట్ వారు ప్రస్తుతం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లోనే ఒక సమాచార కమిషనర్గా ఉన్నారు అంటే ఇప్పుడు సమాచార కమిషనర్ నుంచి వారిని సిఐసిగా నియమించడం జరిగింది రైట్ అలాగే అలాగే ఇంకా పాయింట్స్ ఉన్నాయో మనం చూద్దాం ఇక ముందుకెళ్తే ప్రస్తుతం వారి ఏజ్ వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు కాబట్టి వారు పదవిలో ఇంకా మూడు సంవత్సరాలు వారు కొనసాగే అవకాశం ఉంది రైట్ అలాగే ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా చూడాలి సిఐసి కానివ్వండి ఇతర ఇన్ఫర్మేషన్ కమిషన్లు కానివ్వండి ఒకసారి అపాయింట్ చేయబడ్డ తర్వాత ఒకసారి నిర్మించబడ్డ తర్వాత వారి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది లేదా ఆర్ లేదా ఆ వ్యక్తికి అరవై ఐదు సంవత్సరాలు వయస్సు వచ్చేంత వరకు వెరీ 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 ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాల కాలము లేదా అరవై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు వారు అక్కడ కొనసాగడం జరుగుతుంది చూడండి అలాగే ఈ యశ్వంత్ కుమార్ సిన్హా వారిని షార్ట్ లిస్ట్ చేసింది ఎవరంటే ఒక త్రీ మెంబర్ కమిటీ ఆ త్రీ మెంబర్ కమిటీ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇక మిగతా ఇద్దరు సభ్యులు ఎవరంటే లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు అధీర్ రంజన్ చౌదరి అధీర్ రంజన్ చౌదరి అలాగే ఇంకొక వ్యక్తి హోమ్ మినిస్టర్ హ అమిత్ షా సో ఈ ముగ్గురు కలిసిన ప్యానెల్ వీరిని ఎంపిక చేయడం జరిగింది అలాగే ఈ సిన్హా గారితో పాటుగా ఈరోజు ఉదయ్ మోహర్కర్ అలాగే హీరాలాల్ సమారియా అలాగే సో సువీలందర్ కూడా సో వీరందరినీ కూడా సమాచార కమిషనర్లుగా నియమించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చట్ట ప్రకారంగా ఈ శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఒక పది మంది వరకు ఉండవచ్చు రైట్ పది మంది వరకు ఉండవచ్చు అంటే ఈరోజు నియమించబడ్డ నలుగురితో కలిపి ఆల్రెడీ ఉన్న నలుగురితో కలిపి మనకు మొత్తం అక్కడ ఎనిమిది మంది కనిపిస్తున్నారు కానీ ఎంతమంది ఉండవచ్చు అంటే పది మంది వరకు అక్కడ ఉండవచ్చును అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలనై నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఈ కేంద్ర సమాచార కమిషన్ని అక్టోబర్ పది సారీ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదున ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదున ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఎలా ఏర్పాటు చేశారంటే సమాచార హక్కు చట్టం కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ అలాగే మనకు నియమించబడ్డ మొట్టమొదటి సిఏసి ఎవరు వారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు కొనసాగారు వారి పేరు ఏమిటంటే వజాహత్ హబీబుల్లా వజాహత్ హబీబుల్లా ఈ పేరు మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అలాగే రెండు వేల పదమూడవ సంవత్సరంలో అతి కొత్త కాలం మాత్రమే ఒక ముఖ్యమైన వ్యక్తి చాలా 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 అడ్మినిస్ట్రేషన్ పరంగా అనుభవం కలిగిన వ్యక్తి వారి పేరు ఏమిటంటే దీపక్ సంధు వీరు మొదటి మహిళా సిఐసిగా నియమింపబడ్డారు వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పేరు చాలా ఇంపార్టెంట్ పొజిషను కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్న ఒక క్వశ్చను జ్ఞాపకం పెట్టుకోండి మన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మొదటి మహిళా సిఐసిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే వారి పేరు దీపక్ సంధు క్లియర్ అలాగే మొదటి సిఐసిగా ఎవరు వ్యవహరించారంటే వజాహత్ హబీబుల్లా ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి రైట్ సో ఈరోజుకి సెలవు మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము థ్యాంక్ సో మచ్